హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది ప్రేక్షకులు కొత్త కొత్త డౌట్స్ అడగడం వల్ల సో కొత్త కొత్త టాపిక్స్ మీ అందరి కోసం మేము తీసుకొస్తున్నాం. ఇలాంటి టాపిక్స్ మీకు అందరికీ కావాలనుకుంటే మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో ఈరోజు టాపిక్ చూడండి. ఎన్ని రోజులలో గృహదోషం తెలుస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే, చాలామంది ప్రేక్షకులు ఏంటంటే అంటే గృహం కట్టేవాళ్ళు అనుకుందాం. సో గృహం కట్టేవాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక ప్లాన్ తీసేసుకోవడం, సరైన ముహూర్తానికి ఇల్లు కట్టేసుకోవడం స్టార్ట్ చేసేసేయడం, ఇబ్బందులు పడడం, ఇది ఆల్రెడీ నడుస్తూనే ఉంటుంది. ఇంకా కొంతమంది ఇల్లు కట్టడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, గృహప్రవేశం అయిపోతుంది, సో ఆటోమేటిక్ అయిపోతూనే ఉంటాయి అన్నీ. సో గృహప్రవేశం అయిన రోజు నుంచి 15 రోజులలో కొంతమందికి సమస్య వస్తుంది, కొంతమందికి నెల 2 నెలల తర్వాత సమస్య వస్తుంది. అంటే సమస్య అంటే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు, ఏదైనా సరే ఒక సమస్య కానీ ఒక దోషం కానీ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అయితే చాలామంది యొక్క ప్రశ్న ఏంటంటే, అసలు ఇల్లు కట్టిన తర్వాత ఎన్ని రోజులలో దోషం తెలుస్తుంది అనేది ప్రశ్న. సో ఈ టాపిక్ మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయం మీ అందరికీ చెప్పాలి. చాలామంది ప్రేక్షకులు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయడం అనేది చేస్తున్నారు. సో మ్యాక్సిమం మేము ఒకటే చెప్పాము, మీకెవరికన్నా ఏదైనా విజిట్ కావాలన్నా, ఏదైనా అపాయింట్మెంట్ కావాలన్నా మీరు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి. మీకు ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా మీకు వస్తూనే ఉంటాయి. సో దాంతోపాటు ఎవరికైనా ఏదైనా విజిట్ రిక్వెస్ట్ కావాలన్నా కూడా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై, ఇంకా ఎక్కడన్నా దూర ప్రాంతాలైనా సరే మేము అక్కడికి కూడా అందుబాటులో ఉంటాం. సో మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము రాగలుగుతాం అన్నమాట. సో టాపిక్లోకి వెళ్దాం. అయితే గృహ నిర్మాణం చేసిన తర్వాత ఎన్ని రోజులలో బయటపడుతుంది అంటే ఇక్కడ చూడండి, చాలామంది ఈ అబ్జర్వేషన్ చేయరు. నేను గృహం కట్టాను, ఒక 15 డేస్లోనే నాకు ఒక బిజినెస్ లాస్ అయిపోయింది, నాకు ఒక కాంట్రాక్ట్ మిస్ అయిపోయింది, కాంట్రాక్ట్లో నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, ఇవి ఉంటాయి, 100% ఉంటాయి. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఎన్ని రోజులలో అంటే కనీసం 15 రోజులలో మొట్టమొదటి ఎఫెక్ట్ కనిపించవచ్చు. సో కనిపించిన వెంటనే ఏదైనా సమస్య ఉందా, మీ లోకల్ ఎవరన్నా వాస్తు వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించి ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన ఏమైనా పరిష్కారం ఉందా, బ్రహ్మస్థానంలో ఏమైనా పిల్లర్స్ వచ్చినాయా, దిశలు తిరిగేసే ఏమైనా టాయిలెట్ కనుక మీకు నైరుతిలో వచ్చిందా, లేదంటే దక్షిణంలో ఎగ్జాక్ట్ సెంటర్ పార్ట్లో మీకు టాయిలెట్స్ వచ్చినాయా, పడమర ఎగ్జాక్ట్ సెంటర్లో ఏమైనా వచ్చినాయా, తూర్పు మధ్యలో వచ్చినాయా, బ్రహ్మస్థానంలో వచ్చినాయా, ఏదైనా పిల్లర్ పాయింట్స్ ఈశాన్యంలో పడ్డాయా, ఈశాన్యంలో వాస్తు పురుషుడి తల మీద ఏమైనా డ్యామేజ్ చేశారా, సో సరైన కన్స్ట్రక్షన్ ఏమైనా చేయలేదా, ఏమైనా క్రాక్స్ వచ్చాయా, ఏమైనా గుంతలు ఉన్నాయా. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని ఎప్పుడు సమస్య అప్పుడు మీరు క్లియర్ చేసుకుంటే ఫర్దర్లీ మీకు ఏ సమస్య లేదు. ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేసాం, రైట్, 15 రోజుల్లో మనకు మొట్టమొదటి దోషం ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ 30 రోజులకు తెలుస్తుంది, అంటే ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. మళ్ళీ 3 మంత్స్లో ఎఫెక్ట్ తెలుస్తుంది, మళ్ళీ 6 మంత్స్లో ఎఫెక్ట్ తెలుస్తుంది, 1 ఇయర్లో ఎఫెక్ట్ తెలుస్తుంది. సో చిన్న చిన్నగా ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ 1 ఇయర్ వచ్చే లోపల చాలా వరకు ఇబ్బందులు మనకు తెలిసిపోతాయి. మీరు గనక ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే చేసుకోలేకపోతే తర్వాత చేసుకునే కెపాసిటీ కానీ క్యాపబిలిటీ కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఇవి మీతో జరగవు. ఇల్లు కట్టడము అంటే అంత సాధారణం కాదు. ఇల్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు 100% నాలెడ్జ్తో చాలా క్లారిటీగా మర్మస్థానాలు డ్యామేజ్ లేకుండా, ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అవన్నీ డ్యామేజ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా కనుక కట్టుకుంటే ఏ సమస్య 100% ఉండదు. ఓకేనా? సో ఒకవేళ మనం కట్టుకున్నాం,
మనం ఎప్పుడు మనకు దోషం కనిపించింది ఆన్ ద స్పాట్ మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో దీంతో పాటుగా ఇంకా నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏముంటాయి చూడండి. సిక్స్ ఇయర్స్లో ప్రధాన వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఒకవేళ ఇట్లానే వదిలేస్తే ప్రధాన వ్యక్తి ఎవరు అయితే ఉంటాడో అతని ప్రాణం మీదకి కూడా రావచ్చు. అర్థమైందా? అంత పెద్ద దోషం ఏర్పడితే కనుక. దాని తర్వాత 4 సంవత్సరాల కాలంలో, అంటే దోషాలను మీరు సరైన విధంగా దాన్ని సెట్ చేసుకోకపోతే, దోష నివారణ చేసుకోకపోతే పుత్రులకు కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఓకేనా? దాని తర్వాత 9 సంవత్సరాలలో ధనం సంపద పూర్తిగా పోయినట్లే. సో మీరు కనుక ఇనీషియల్ స్టేజ్ ఏదైనా ఎఫెక్ట్ కనిపించింది, 1 or 2 మంత్స్ లోపల ఏమైనా కనిపించింది, ఓకే. కొంతమంది నిజంగా చెప్తున్నాను, సార్ మేము ఇల్లు కట్టిన కరెక్ట్ 10-15 రోజులు అయిందండి, అంతే, అసలు ఎక్కువ కూడా కాలేదు, ఈ 15 రోజులను నాకు ఎందుకు అయింది అనే డౌట్ వస్తుంది. సో విశ్వకర్మ ప్రకారం ఇది లెక్క. మీరు దీన్ని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోలేకపోతే 10 సంవత్సరాల్లో టోటల్ కొలాప్స్ అయిపోతుంది. సో 0 స్టేజ్కి వచ్చేసే అవకాశం అనేది ఉంటుంది, ఇంకా ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోవడమే. సో ఏమైనా చిన్న చిన్న దోషాలుంటే మీరు 100% లోకల్ సిద్ధాంతులను కాంటాక్ట్ చేయండి. లేదంటే మేమెందుకు డబ్బులు ఇవ్వాలండి అని అనుకుంటే మీరు మా హరివాస్తు ఛానల్, ఇంకా ఎవరైనా మంచి పాయింట్స్ చెప్పే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్, లేదంటే పురాతన శాస్త్ర రహస్యాలు ఏవైతే బుక్స్ ఉంటాయో ఇవి మీరు చదివి నాలెడ్జ్ సంపాదించి మీకు మీరే చేసుకోవచ్చు. ఓకే, సో సరైన విధంగా మీరు చేసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. మీరందరూ ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలనేదే ఒక చిన్న కోరిక. ఆ కోరిక మేర నేను నేర్చుకున్న వాస్తుకి సంబంధించిన చాలా పాయింట్స్ మీ అందరితో నేను షేర్ అనేది చేస్తున్నాను. అర్థమైందా? సో చాలా చిన్న చిన్న సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. మీరందరూ ఇట్లాంటి టాపిక్స్ కావాలనుకుంటే మీరందరూ కూడా ఏం చేయాలి, సింపుల్గా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ కేవలం మీరు మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సిందే. కొన్ని గ్రూప్స్లో షేర్ చేసే గ్రూప్ వాళ్ళందరికీ, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేస్తారు, అంతే. ఎప్పటికైనా నాలెడ్జ్ అయితే ఫ్రీ, మీకు వాట్సాప్లో ఒక వీడియో చూడడమే, దానికి మించి అయితే చేసేదేం లేదు. సో ఇట్లాంటివి చిన్న చిన్నవి మీరు నేర్చుకుంటూ ఉండండి, అన్ని బుక్స్లో రాసుకోండి. భవిష్యత్తులో ఇల్లు మీరు కట్టినా, మీకు తెలిసిన వాళ్ళు కట్టినా, ఈ పాయింట్స్ అన్నీ మీరు చెప్తూ వెళ్తే యువర్ ఏ వాస్తు ఎక్స్పర్ట్. ఇంకా దానికి మించి ఇంకేముందండి, మీరే కదా అక్కడ వాస్తు ఎక్స్పర్ట్ అయిపోయింది. సో పాయింట్స్ చెప్తూ వెళ్ళాలన్నమాట మనం, అప్పుడే మనం ఎక్స్పర్టైజ్ అవుతాం. సాధారణంగా కావాలంటే కాని పనండి. ఓకేనా? సో ఇట్లాంటి టాపిక్స్ మీకు కావాలనుకుంటే ఇందాక చెప్పాను కదా సేమ్, సో మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.